ఎస్ బాలకోటయ్య గారు, ఇప్పుడున్న పరిస్థితుల్లో చేయాల్సిందేంటి? ప్రజల్ని తిట్టిన, ఎస్సీల్ని కొట్టి చంపేసిన, ఎస్టీల్ని కొట్టి చంపేసిన, బీసీల్ని అవమానించిన, కాపు సోదరులను అవమానించిన, కమ్మోళ్ళని తుక్కురేగ కొట్టిన, మరి ఇలానే ఉంటారా? ఏమైనా కలిసి పోరాడతారా? సాంబశివరావు గారు, రాజకీయాలలో ఉన్న వాళ్ళ మీద విమర్శలు చేసుకోవటం వేరు, అసలు రాజకీయాలకు సంబంధం లేకుండా గడప దాటని మహిళల మీద విమర్శలు చేయటం వేరు. ఈ రోజున వైకాపా చేసిన అత్యంత దారుణమైంది రాజకీయాలకు సంబంధం లేని వ్యక్తి మీద విమర్శలు చేయబట్టే చంద్రబాబు నాయుడు గారి వంటి పెద్ద మనిషి కంట కన్నీరు వరికింది. ఇప్పటికే 2.5 ఏళ్లుగా మా రాష్ట్రం ఏమైపోతుంది, ఎలా తగలబడిపోతుంది, ఇది ఎప్పుడు ఏమైపోతుందని మేధావులంతా కూడా తలలు బద్దలు కొట్టుకుంటున్నారు. బుర్రలు హీటెక్కుతున్నాయి. ఒక పక్క వరదలు, అభివృద్ధి లేదు, గ్రోత్ లేదు, అది చెప్పేవాళ్ళు లేడు, సాగునీళ్లు, వ్యవసాయం, ఉద్యోగాలు మాట్లాడేవాళ్ళు లేరు. ఇంత మరి తగ్గించి ఈ రాష్ట్రంలో పెట్టిందే ఏడు రోజుల సభలో ఎందుకైనా పెట్టింది? ఇప్పటికే వ్యవస్థ మీద యువతరానికి నిరుసాగు వచ్చింది. ఎమ్మెల్యేలంటే ఇలా శాసనసభను చూస్తుంటే కాడ్రించి పౌర సమాజం తుపుక్కును ఉమ్మేస్తుంది. అయినా కూడా ఇప్పటికి కూడా ముఖ్యమంత్రి గారు స్పందించడంలా, అసలు పరిణామాలు ఏమిటి? ఈ విధంగా పరుష వ్యాఖ్యలు ఏంటి? కోట్లు లక్షలు ప్రజాధనాన్ని శాసనసభ నిర్వహణకి ఇందుకే ఖర్చు పెడుతున్నారా? మీరు ఇందుకే వెళ్తున్నారా? ఇదే మీ బాధ్యత రాష్ట్రంలో చెప్పండి. 28 రాష్ట్రాల్లో మీరు సాధించిన ప్రగతి గురించి చెప్పండి. మీరు రాష్ట్రంలో ఏమి సాధించారో చెప్పండి, ఎన్ని ఉద్యోగాలు ఇచ్చారో చెప్పండి. అరే, ఒక పక్క రైతులు రోడ్లు ఎక్కారు, వరదలు వచ్చినాయి, రోడ్లు లేవు, ఇవన్నీ మాట్లాడకుండా దారుణంగా ఈ విధమైన పరిశీలన చేస్తే ఈరోజు చంద్రబాబు నాయుడు గారు తీసుకున్న నిర్ణయాన్ని మొత్తం ఆంధ్ర రాష్ట్రం మొత్తం కూడా స్వాగతిస్తుంది. ఆ రోజు జగన్మోహన్ రెడ్డి గారు తీసుకున్నది ఎందుకు నిర్ణయం? ఆయనకు మైక్ అవకాశం ఇవ్వలేదని తీసుకున్నారు, మాట్లాడినవటం లేదని తీసుకున్నారు. కానీ చంద్రబాబు నాయుడు గారు ఎందుకు తీసుకున్నారు? ఆయన ఇంటి మనిషిని ఆ విధమైన పరుష వ్యాఖ్యలు చేస్తే సరదాగా వాళ్ళు ఒక దాడి నిన్న కూడా జరిగింది కదా, కుప్పం ఎన్నికల తర్వాత నేను చంద్రబాబు నాయుడు గారు చూడాలని చెప్పి ముఖ్యమంత్రి గారు వ్యాఖ్యానించినట్టుగా అచ్చెన్నాయుడు గారితో వచ్చింది. ఏముంది చూసేది? అందులో కుప్పం ఎన్నికల్లో ఎవరు గెలిపే రెఫరెండమా? ఆంధ్రప్రదేశ్కి ఒక స్మాల్ మున్సిపాలిటీ ఏముంటుందండి రాజకీయాల్లో? చూడండి, రేపు 24 ఇప్పటికే ప్రతిపక్ష పార్టీకి 14% ఓటింగ్ పెరిగింది. రేపు 24 చూడండి మీరు ఏం చేస్తారో ఏంటో అనేది. అంటే ఒక క్షణం, మీరే దీనికి ఆన్సర్ ఇవ్వాలి. నేను ఎస్సీల తరఫున మాట్లాడుతున్నా అని చెప్పి, బీసీల తరఫున మాట్లాడుతున్నా అని చెప్పి, ఒకడు పశువులు కంటే పుట్టిన డాక్టర్ అమెరికా వాడు, నేను ఎస్సీ అని, వీడు ఎస్సీ పూర్వజన్మలో ఈ జన్మలో అని చెప్పేసి వాడు వీడియో రిలీజ్ చేశాడు. నేనేం పెద్ద పట్టించుకోలే. చెంచుల గురించి మాట్లాడితే వీడు చెంచు అని మాట్లాడాడు. నిజంగా నాకు మరొక జన్మ అంటూ ఉంటే ఎస్సీల్లోనే పుట్టి ఇటువంటి చెత్త నా కొడుకుల్ని సంహరించే అవకాశం రావాలని కోరుకుంటున్నాను సార్. సాంబశివరావు గారు, దళితుల జోలికొస్తే దోల తీరుస్తాం. ఇప్పటికే డాక్టర్ సుధాకర్ మరణానికి ఈ ప్రభుత్వం ప్రాయశ్చిత్త వహించాలనే మాలాంటి వాళ్ళు ఉద్యమాల్లోకి రావడానికి కారణం డాక్టర్ సుధాకర్ గారి యొక్క అన్యాయమైన మరణం. కొన్ని వందల గొంతుకులు మాట్లాడుతున్నాయి. అమెరికా నుంచి ఎన్ఆర్ఐలు మాట్లాడిన, వ్యాఖ్యలు చేసిన ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీల మీద సమాధానం మేము చెప్తాం. 24లో మేము వాగ్దానం చేస్తున్నాం అనుకుంటున్నదే వైకాపా పార్టీ మా మీద జరిగే అత్యాచారాలు కానీ, హత్యలు కానీ, మా వజీరా కానీ, మా కిరణబాబు గారు కానీ, అబ్దుల్ సలాం కానీ, డాక్టర్ సుధాకర్ కానీ, ఇన్ని సంఘటనలకి మేమేమన్నా చేతులు కట్టుకొని కూర్చున్నాం అనుకుంటున్నారు? వైకాపా పార్టీనే కాదు, ఏ ప్రభుత్వంలో ఉన్నా మేము ఉద్యమాలు చేస్తాం. మేము ఎప్పుడు ఉద్యమకారులమే. కారం చెట్టు దగ్గర నుంచి ఇప్పటి వరకు మేము పోరాటాలు చేస్తున్న వాళ్ళమే. ఎట్టి పరిస్థితుల్లో రాష్ట్రాన్ని కాపాడుకోవాలి, అది మా బాధ్యత. రాజకీయ పార్టీలు
కాపాడటం కాదు రాష్ట్రాన్ని కాపాడుకోవాలి రాష్ట్రంలో సమస్యలు లేకుండా చేయాలనేదే మా కోరిక ఇప్పుడు రాజధానిని రక్షించుకుంటాం అలాగే రాష్ట్రాన్ని కూడా బాగు చేసుకోవడానికి తప్పనిసరిగా ప్రజల్లోకి వెళ్తాం ప్రజల్లోకి వెళ్తాం ప్రజల్లోకి తీసుకెళ్తాం ఈ రోజు నవంబర్ 19 నవంబర్ 19 హిస్టారికల్ చంద్రబాబు నాయుడు గారి కంట ఎఫెక్టెడ్ పార్టీ పట్టాభ గారి దగ్గరికి వెళ్దాం।